సినిమా ఇండస్ట్రీలో డేటింగ్లు, ఎఫైర్లు, బ్రేకప్లు సర్వసాధారణం. స్టార్ హీరో హీరోయిన్లు ఇలా లవ్ చేసుకుని అలా బ్రేకప్ చెప్పుకున్న వారు అనేకం. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని ఆ తర్వాత విడాకులు ఇచ్చేసిన వారిని చూస్తూనే ఉన్నాం. కొందరు పెళ్లి కాకుండానే తల్లైన స్టార్ హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎమీ జాక్సన్ తన అందంతో, ఎక్స్పోజింగ్ తో కుర్రకారు మతిపోగట్టేలా చేస్తుంది ఈ బ్రిటిష్ భామ. ఈమె పెళ్లికి ముందే తల్లయింది. జార్జ్ పనైటో అనే బిజినెస్ మ్యాన్ ను లవ్ చేసిన ఈమె చాలా కాలంగా ప్రేమ మత్తును ఎంజాయ్ చేసి పెళ్లికి ముందే గర్భవతి అయింది. శ్రీదేవి అతిలోక సుందరి పరిస్థితి అంతే. బోని కపూర్ తో డేటింగ్ చేసిన ఈమె కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ప్రెగ్నెంట్ అయింది. ఇక్కడ షాకింగ్ ఏంటంటే పెళ్లి జరిగే సమయానికి శ్రీదేవి 7 నెలల గర్భవతి. అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చకే దారితీసింది. రేణుదేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత రేణుదేశాయ్తో డేటింగ్ చేశారు. ఇక దాని ఫలితంగా వీరిద్దరికి 2004లో అఖీర జన్మించాడు. తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్. సారిక విశ్వనటుడు కమల్ హాసన్ తో లవ్ లో ఉన్నప్పుడు అతడి కారణంగా గర్భవతి అయింది. కానీ అప్పటికే కమల్ కు పెళ్లయింది. ప్రెగ్నెంట్ విషయం తెలియగానే కమల్ తన భార్యకి విడాకులిచ్చి సారికను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు పుట్టిన పాపే శృతి హాసన్. కాగా ఈ హీరోయిన్లు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది సినీ తారలు పెళ్లికి ముందే తల్లయ్యారు. ఏది ఏమైనా వీళ్ళు తమ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారంటున్నారు అభిమానులు. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.